మీరున్న చోట నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్తే వేణు సార్. నమస్తే మా. కెరియర్ విషయానికి వస్తే పిల్లల దాంట్లో చాలా ముఖ్యంగా పేరెంట్స్ శ్రద్ధగా పానిక్ అయ్యే విషయం అది. ఏ కెరియర్ చూసేసుకుంటే బాగుంటుంది, ఎటువైపు వెళ్ళాలి, స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజెస్ దగ్గర నుంచి, గ్రూప్స్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్, ఇంకా ఏది చూసుకున్నా, బట్ డెసిషన్ ఎప్పుడు పిల్లలకు వదిలేయకుండా పేరెంట్స్ మనమే డిసైడ్ చేస్తూ ఉంటాం. ఇదైతే బాగుంటుందని వాళ్ళని జన్మను ఎలా అయితే ఇస్తూ ఉంటామో వాళ్ళ కెరీర్ని కూడా అలా ఇవ్వాలి అనుకుంటూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అన్న విషయం పక్కన పెడితే అలా మన ఆలోచనల్ని వాళ్ళపై రుద్దడం ఏ విధంగా ఉంటుంది అంటారు అసలు చూడడానికి? ఇది చాలా వరకు చాలా మార్పు వచ్చింది ఒక లాస్ట్ వన్ డేకేడ్ నుంచి. అయితే ఇప్పుడు పల్లెటూరులో వెళ్ళి చూసినా, రూరల్ బ్యాక్గ్రౌండ్లో, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్లో ఇంకా కూడా ఈ మైండ్ సెట్ మారలేదమ్మా. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తే అంత మారిపోయింది అనుకుంటూ ఉంటాం. సో ఇది కెరీర్ అన్నది ఇప్పటికీ కూడా ఏంటంటే సర్వైవల్ బేస్డ్ మీదే ఉంది, ఫియర్ బేస్డ్ మీద ఉంది. సర్వైవల్ ఈజ్ నథింగ్ బట్ ఫియర్ బేస్డ్. అంటే రేపు ఏమవుతుందో అనే భయం. ఎగ్జామ్స్ వస్తే ఎందుకు భయపడతాం? సో భయమే కదా. సో యూ షుడ్ బి ఎగ్జైటెడ్ అబౌట్ ద ఫ్యూచర్. కానీ పీపుల్ ఆర్ రియలీ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్. ఇది ఎందుకు వచ్చిందంటే కనుక మనకి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ చాలా పవర్టీ ఉండేది. ఇప్పుడు ఈ మధ్యనే ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఒక 10 సంవత్సరాల నుంచి 40 కోట్ల మంది ఇండియన్స్ పవర్టీ నుంచి బయటకు వచ్చారట. అంటే ఇది దేని వల్ల జరిగింది? ఎడ్యుకేషన్ వల్ల జరిగింది. చదువు అందరికీ అందుబాటులోకి రావడం వల్ల, ఈక్వల్ ఆపర్చునిటీస్ రావడం వల్ల, ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటివి వచ్చి అందరూ కూడా వెళ్ళడం వల్ల, గత 10-15 ఇయర్స్ నుంచి వచ్చిన ఈ మార్పు, సో సమాజంలో బాల్య వివాహాలు తగ్గించి ఆడపిల్లలు కూడా ఒక మంచి కెరియర్లోకి వచ్చి సొసైటీలో ఒక జీవన విధానాన్ని మార్చేసింది అది. సో దీనివల్ల మిగతా అంత మూమెంటం వస్తుంది. డబ్బులు వస్తేనే కదా స్పెండ్ చేసేది, స్పెండ్ చేస్తే చాలా బిజినెస్లు ముందుకు పోతాయి. సో ఆ రకంగా ఎకనామికల్గా దేశం ముందుకు పోతుంది. ఇదంతా బాగానే ఉంది. అయితే కెరియర్స్ ఇప్పుడు దాకా సక్సెస్ అయినటువంటి వాడిని చూసి అలాంటిదే నెక్స్ట్ 20 ఇయర్స్ ఉంటుంది అనుకోవడం భ్రమ. సో ఇప్పుడు ఎవరైతే డబ్బులు లేనప్పుడు ఇంకేం ఆలోచించరమ్మా, ఆకలితో ఉన్నవాడికి గీత వినపడదు అంటారు. ఎందుకంటే ముందు ఆకలి కావాలి. అందుకని తిండి పెట్టిన వాడితో ఏ పని చేయడానికన్నా సిద్ధపడతారు. అలాంటప్పుడు కెరీర్ చాయిస్ ఉండదు. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెన్ దేర్ ఫ్యామిలీ స్ట్రగ్లింగ్, సెకండ్ మీల్సే కష్టం అయినప్పుడు కెరియర్ చాయిస్, నువ్వు ప్యాషన్, నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఎవరికి వినపడేదారు. సో ఇప్పుడు జనరేషన్ ఎంటర్ప్రినర్షిప్, ప్యాషన్ ఎన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? బికాస్ దేర్ పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ హ్యాపీనెస్ని, వాళ్ళ హెల్త్ని, వాళ్ళ టైంని సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఈ యొక్క పిల్లలకి ఆ లగ్జరీ దొరికింది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇప్పటికీ కూడా అలాంటి లగ్జరీ లేనటువంటి ఫ్యామిలీస్లో ఇంత ఫియర్ బేస్డే ఉంటుంది. కానీ ఒకప్పుడు పనిచేసింది అది. ఒకప్పుడు మనకి లేబర్ కావాలి, టెక్నికల్ లేబర్ కావాలి, ఇంటెలెక్చువల్ లేబర్ కావాలి, అంటే మేధో కార్మికులు కావాలి. ఈ మధ్యన ఎవరో రాశారు కార్పొరేట్ కూలీలు అని. తప్పేం కాదు అది. మనం ఏదైనా ఫిజికల్ లేబర్ ఆర్ మెంటల్ లేబర్. సో అందుకని మనం ఒక రకంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక అగ్రికల్చర్ తర్వాత సేవ్ చేసిందని చెప్పాలి. మన యొక్క కుటుంబాలని, సొసైటీని సేవ్ చేసిందని చెప్పాలి. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్ లాస్ట్ 20 ఇయర్స్లా ఉంటుందా? కష్టం సార్ అది. అది పాసిబిలిటీ లేదు కదమ్మా. అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మార్పు మెల్లిమెల్లిగా వచ్చింది, ఎవ్రీ ఇయర్ వచ్చింది అనుకునే అలా రాదు కదా. అప్పుడు ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ రావచ్చు. అందుకని 5 ఇయర్స్ తర్వాత టోటలీ మనం చూడని ప్రపంచం. అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఒకలా లేదు కదా. చాలా చేంజెస్ చూసాం కదా. ఇప్పుడు 5G వస్తుంది, మనం ఆల్రెడీ ఏఐ చూస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఎలాంటి రంగాల్లో ఫ్యూచర్లో ఉంటుంది అన్నది చూస్తే, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పాండమిక్ ఏంటంటే మెంటల్ ఇల్నెస్, మెంటల్ వెల్బీయింగ్ అనేది అతిపెద్ద ఛాలెంజ్. దీనివల్ల ఎమోషనల్ హెల్త్ తేడా వస్తుంది. ఎమోషనల్ హెల్త్ తేడా వస్తే స్పిరిచువల్ హెల్త్ తేడా వస్తుంది. అసలు స్పిరిచువల్ హెల్త్ లేకుండా ఏ హెల్త్ ఉండదు ఇప్పుడు. అందుకని మీకు కెరియర్ చూసి చేసేటప్పుడు పిల్లవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందులో టాలెంట్ ఉంది, అది పువ్వు పుట్టుకనే పరిమళించిందని చిన్నప్పటి తెలుస్తుందమ్మా. అది టీచర్కి తెలుస్తుంది, పేరెంట్స్కి తెలుస్తుంది. రిజల్ట్ ఫీడ్బ్యాక్, ఒక ఎగ్జామ్ అన్నది ఒక హెల్త్ చెకప్ చేయించుకోవడం లాంటిది. హెల్త్ చెకప్ ఏదైనా హెమోగ్లోబిన్ తగ్గింది అనుకోండి, వరీ అవ్వరు కదా, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగే ఏదైనా ఎగ్జామ్ రిజల్ట్స్ ఫీడ్బ్యాక్, సో దట్ ఎనీ ఆ సబ్జెక్టులో ఎక్స్ట్రా హెల్ప్ కావాలా, అసలు ఆ సబ్జెక్టు
కంపల్సరీ పాస్ అవ్వాలంటే ఎఫర్ట్ పెట్టచ్చు, కానీ అది కెరియర్ చూజ్ చేసుకునేటప్పుడు అది నిజంగా మీరు నేచురల్గా ఎక్సెల్ అవ్వలేకపోతుంటే ఆల్రెడీ అందులో టాప్లో ఉన్న వాళ్ళతో మీరు ఎట్లా పోటీ పడగలుగుతారు కదండి. ఒక మ్యాథ్స్లో ఒక అతను జీనియస్, అలాంటి వాళ్ళు 50% ఉన్నారు. మీకు మ్యాథ్స్లో మీరు 30-35 రావడమే ఎక్కువ, పోనీ 50% వస్తుంది కష్టపడి. మీరు రేపొద్దున్న వాళ్ళతో జాయిన్ అయితే ఆ 99% నేచురల్గా వచ్చే వాళ్ళతో ఎప్పటికైనా మీరు పోటీ పడలేరుగా, అవ్వదు కూడా. సో మీరు ఎప్పటికీ మీడియోకర్గానే ఉండిపోతారు. అందుకని ఇవాళ మీడియోకర్ ఎవరికి కావాలి, ప్రపంచంలో ఎవరికి అక్కర్లేదు. అందుకని ఎక్కడ మీరు నేచురల్గా, అందరికీ తెలిసింది ఇప్పటికీ కూడా, మ్యాథ్స్ బాగా వస్తే ఇంజనీరింగ్, సైన్స్ బాగా వస్తే లైఫ్ సైన్సెస్ ఆర్ మెడికల్ ఇటువైపు వెళ్ళడం. మనకి ఎన్ని రకాల కెరియర్స్ ఉన్నాయమ్మా, ఆల్మోస్ట్ అన్ని కాంబినేషన్లు కలిపి. అవేం చూడండి సార్, ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, మనం ఎందులో ఎక్సెల్, దాని త్రూ మనం ఏం చేయొచ్చు అనేది పక్కన పెడితే, మీరు అన్నట్టుగా ఎప్పుడు వినిపించే నాలుగు పదాలు, నాలుగు రంగాల గురించి, అయితే ఐటీ లేదా డాక్టర్ లేదా లాయర్, వీటి ఇవే మాట్లాడతారు. చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి బయట, వాళ్ళు ఎంచుకోవాలి కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ. అటువైపు పిల్లలు మొగ్గు చూపరు, పేరెంట్స్ మొగ్గు చూపరు. మనకి పేరెంటింగ్ కాకుండా పీరెంటింగ్ అని పియర్ గ్రూపే డిసైడ్ చేసేస్తారమ్మా, వాళ్ళందరూ ఏం చదివారో వాళ్ళని అడిగి, లేకపోతే ఫాదర్ ఆయనకు తెలుసున్న సర్కిల్ కనుక్కుని, నేను చాలా తెలివైన కనుక్కున్నా ఓ టీచర్ని కనుక్కున్నాం. టీచర్కి మాత్రం ఎందుకు అవగాహన ఉంటుందమ్మా ఇన్ని కెరియర్స్ మీద? ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. అసలు అది అందుకని దానికి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి, లేదా కొంత రీసెర్చ్ చేయాలి. పేరెంట్స్ కూడా దాని మీద ఎన్నిటి మీద రీసెర్చ్ చేయట్లేదు వేళ, అది కూడా రీసెర్చ్ చేయాలి. కానీ కంగారు అనమాట, మనకి వేరే దేశాల్లో 10th క్లాస్ తర్వాత కానీ ఇంటర్మీడియట్ తర్వాత కానీ 1 ఇయర్ బ్రేక్ ఇస్తారు. ఓకే, బ్రేక్ తీసుకుని బ్యాక్ ప్యాక్ వేసుకుని మొత్తం తిరిగి రా అంటారు, చాలా తక్కువ డబ్బులు ఇచ్చి. అందుకని వాళ్ళు ఏంటంటే, వాళ్ళు రూరల్ ప్లేసెస్, ఎక్కడెక్కడో కొన్ని చోట్ల కమ్యూనిటీ సర్వీస్లో వెళ్తారు. దే వాంట్ టు అండర్స్టాండ్ సొసైటీ. ఇప్పుడు ఇలా అక్కడ ఏదన్నా పని చేయడానికి, ఏదన్నా బతకాలంటే ఏదో ఒకటి పని చేసుకోవాలి కదమ్మా. అలా చూసి వాళ్ళకి అసలు ప్రపంచం ఏంటి, ప్రపంచంలో ఉన్న సమస్యలు ఏంటి, నాకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఏ కెరియర్ నాకు బెస్ట్ చూస్ చేసుకునే ఆప్షన్ దొరికింది కదమ్మా వాళ్ళకి. మీరు చిన్నప్పటి నుంచి స్కూల్లోనే ఉండి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా ఈ యొక్క క్లాస్ రూమ్ నుంచి ఆ క్లాస్కి, ఆ క్లాస్ నుంచి ఆ క్లాసు, ఎక్స్పోజర్ లేకుండా చాయిస్ తీసుకున్నట్టు అవుతుంది కదమ్మా. నా కొడుకు కూడా 1 ఇయర్ బ్రేక్ తీసుకుని తీసుకోమన్నా, ఐఎమ్ నాట్ ఇన్ ఎ హరీ. మనకు కంగారు సార్, నేను ఎప్పుడో మాట చెప్తానమ్మా, ద బెస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఇన్ లైఫ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్ విచ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ ఎట్ ఆల్. మీ జీవితంలో అతిపెద్ద అత్యుత్తమ టైం వేస్ట్ ఏంటంటే మీరు చేయక్కర్లేని పనిని చాలా బాగా చేసేదానికి ఒక జీవితాన్ని ఇన్వెస్ట్ చేయడం. ఇట్స్ నాట్ ఏ టైం వేస్ట్, ఇట్స్ ఎ లైఫ్ వేస్ట్. రుమి అని ఇస్లామిక్ పోయిట్ ఒక మాట చెప్పారు ఆయన, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రత్యేక పని చేయడానికి వస్తారు. ఆ పని చేసి అన్నీ మర్చిపోయినా పర్వాలేదు, కానీ అన్నీ చేసి అసలు మర్చిపోతే వచ్చిన విజితే వేస్ట్. మా ఊర్లో పుల్లయ్య వ్యాపారం అని ఎవరు దీన్ని, కాకపోతే మనకి ఏంటంటే ఏదన్నా మార్కులు తక్కువ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇంత కష్టపడి నేను చూసిన చెప్పా, లేకపోతే ఇంత ఫీజు కట్టా, ఎలాగన్నా దాంట్లో బాగా వచ్చేయాలని ఒక సబ్జెక్ట్ ఏదైతే బాగా రావట్లేదో దాంట్లో ట్యూషన్ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, ఫుల్ ఫోకస్ పెట్టి దాని మీద మొత్తం మీద చేస్తాము. దీన్ని నేను ఎలా పోలుస్తానంటే, ఎవరో ఒక అతనికి చెయ్యి వీక్గా ఉందమ్మా, కొంచెం చెయ్యి వీక్గా ఇలా పట్టుకుంటే ఏమైనా చెయ్యి వీక్గా ఉంది అని అందరూ అంటున్నారు అనుకోండి, ఇతనికి ఎలాగన్నా సరే నా చెయ్యి స్ట్రాంగ్గా ఉండాలని, జిమ్కి వెళ్ళి ఈ చెయ్యి స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? అట్లా వద్ది సార్, మొత్తం బాడీ అంతా చేద్దాం, బాగుండదు ఒక చే, నో ఐ వాంట్ ఓన్లీ 1 హ్యాండ్, నువ్వు చెప్తావా నేను చేసుకున్నా. సర్లే మీ కర్మ అనుకుని అతను డబ్బులు తీసుకుని ఆ చెయ్యి ఒకటి స్ట్రాంగ్ అవ్వడానికి బాగా ఎక్సర్సైజ్లు చెప్పాడు. ఇతను చేసి ఒక 3 నెలల తర్వాత ఫుల్ అర్నాల్స్ క్రమణ దగ్గరలాగా కండరాలు పెంచుకుని వచ్చాడు. ఇప్పుడు ఇతను స్ట్రాంగ్ మ్యాన్ అంటారా ఇంకేమన్నా అంటారా? స్ట్రాంగ్ మ్యాన్ అసలు అనరు. మన దగ్గర ఏదైతే ఒక వీక్నెస్ ఉందో దాన్ని స్ట్రెంగ్త్గా మార్చేయడానికి, మిగతా వాటిని పక్కన పెట్టాడు, ఏదైతే నేచురల్ స్ట్రెంగ్త్ ఉందో దాన్ని పట్టించుకోకుండా, దాన్ని స్ట్రెంగ్తన్ చేయకుండా, సహజంగా అతనిలో గొప్పవాడయ్యేదాన్ని వెలికి తీయకుండా, మనం ఒక విత్తనం ఒకటైతే దాన్ని మనం చేస్తూ ఉంటారు కదండి సైంటిస్టులు, ఆ విత్తనాన్ని మార్చి జన్యు మార్పుడు చేసి కొత్తగా బీటీ విత్తనాలను తయారు చేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్ని రకాల పురుగులు కూడా రావు, ఎందుకంటే ఏమైనా విటమిన్ ఉంటే కదా పురుగు వచ్చింది దానికి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎందుకంటే రేపొద్దున్న తిరిగి విత్తనాలు సృష్టించలేనటువంటి విత్తనం అది. అలాంటివి తింటే మనిషికి సంతానోత్పత్తి తగ్గుతుందని కూడా కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని చెప్తారు, తెలియదు అది.
సో అందుకని మనం ఒక సపోటాలో ఉంచకుండా, మ్యాంగోని మ్యాంగోలా ఉంచకుండా, ఓ పనసకాయని పనసకాయలా ఉంచకుండా, మార్కెట్లో డిమాండ్ ఏది ఉందో ఈ యొక్క దాన్ని ఆ పైన మాత్రం మార్చి లోపల కోర్ని మీరు మార్చలేరు. కోర్ని మీరు తయారు చేస్తే ఈ ప్రపంచంలో సక్సెస్ రావచ్చేమో, ఇక్కడ కనపడే సక్సెస్ రావచ్చు, ఇంటర్నల్లీ దే విల్ బి డిజాస్టర్ కదండి. అందుకే మనుషులు లోపల అంత వాక్యూమ్ నిండిపోయి ఉంది. ఎందుకు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు అందరూ కూడా బాబాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర సరెండర్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర ఏదో వాలంటరీ సర్వీస్ చేస్తారు, లేదా అక్కడ స్కూల్లో అక్కడికి వెళ్ళి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఎందుకు ఇంత ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అన్కండిషనల్గా సర్వీస్ ఎప్పుడు చేశారు కనుక? ట్రూ, అగ్రీ సార్. కదండి, మనం బ్రతకడం కోసమే మన విద్య కదా, బ్రతికించడం కోసమో జీవించడం కోసమో కాదు కదా. వాట్ మేక్స్ యూ అలైవ్ అన్నది కదా ఆలోచించాలి. మిమ్మల్ని జీవశక్తి ఏది ఇస్తుంది? ఏ పని చేస్తుంటే ఆ నేచురల్గా ఒక మినుగుడు పొరుగు కూడా తను ఎగురుతున్నప్పుడు, తన డ్యూటీలో ఉన్నప్పుడే ఆ మెరుపు వస్తుందండి. అలా నీ అసలు పని దొరికినప్పుడు కదండి. నేను ఒకసారి సుత్తి కథ చెప్పాను, ఇక్కడ కాంటెస్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ కథ మళ్ళీ చెప్తాను. ఒక సుత్తిని తయారు చేసి బాక్స్లో పెట్టారండి, దాన్ని ఎవరో వాడలేదు. ఎవరో వాడకపోతే దానికి ఏం తేడా పడదు. కానీ ఒకవేళ సుత్తికి ఆత్మ ఉందనుకోండి, అది ఎలా ఫీల్ అవుతుంది? అది ఎవరు వాడట్లేదు కదండి. మీకు బ్రహ్మాండమైన శాలరీ ఇచ్చారు, మీకు ఒక 5 lakh శాలరీ ఇచ్చారు, మీకు ఒక మీకు కావాల్సిన ఫెసిలిటీస్, బెంచ్ కార్లు అన్నీ ఇచ్చారు, పని ఇవ్వలేదు, ఎలా ఉంటుంది మీకు కదండి? అది కొన్ని దేశాల్లో అయితే అది ఇన్సల్ట్ అన్నమాట, అది వెల్త్ వితౌట్ వర్క్. సో అలాగే దానికి ఏం పని లేదు, బోర్ కొడుతుంది, మహాబోర్గా ఉంది. అప్పుడు ఎవరో ఒకరోజు ఒక ఆయన తీశాడు, తీసి దాన్ని పాత సామాన్లు నీట్గా డెంటింగ్ కొట్టడానికి తీసినాడు. ఏదో పని చేస్తున్నాడు, బిజీగా ఉంది, కానీ అది దాని పని కాదు కదా, ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. మర్నాడు ఇంకొక అతను తీసి ఇడ్లీ చట్నీ చేస్తున్నాడు. ఏదో బిజీగా ఉంటే బాగానే అనిపించింది, కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. పర్పస్ అది కాదు. ఇంకో రోజు ఫర్నిచర్ పాత సామాన్లు బద్దలు కొట్టాడు. ఒక్కొక్క ఎన్ని పనులు చేసినా దానికి లైఫ్లో హ్యాపీనెస్ లేదు. ఒకరోజు ఒకతను తీసి ఒక మేక్ మీద సుత్తి పెట్టి కొట్టాడు. సడన్లీ దిస్ ఎ లైట్ ఇన్ ద సోల్ ఆఫ్ ద హ్యామర్, దాని ఆత్మలో వెలుగు వచ్చింది. ఎందుకు? ఈ సుత్తిది అసలు పని దొరికింది. మీ అసలు పని దొరికినప్పుడు ఏ మనిషికైనా ఆ సాటిస్ఫాక్షన్, ఆ గోల్ ఈజీగా రీచ్ అవుతారు, ఎస్పెషల్లీ పిల్లలు. అందుకని 10th class సిబిఈ ఇంటర్మీడియట్లో 7th తరగతి నుంచి 40 vocational courses సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేసింది. అలాంటి వాటికి అసలు ఆ స్కూల్ లేకపోయినా అలాంటి వాటికి బయట ఎక్స్పోజర్ అవ్వాలి. ఎక్కడ నీ టాలెంట్ ఉందో అక్కడ నీకు ఎక్కడ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే నీకు ఆ స్పార్క్ దొరికిందో అక్కడి నుంచి అనుకుంటూ పోవచ్చు. ఎలాంటి కోర్సెస్ ఈవేళ అన్నా యూనివర్సిటీలు అందరూ రీసెర్చ్ చేస్తున్నారండి. చిన్నప్పుడు ఆ పిల్లవాడికి ఆప్టిట్యూడ్ ఎటుందో చూసి వాడికి, సపోజ్ వాడికి నేవీలో ఆఫీసర్ అవ్వాలనుంది, లేదా ఐపీఎస్ అవ్వాలనుంది, సో వాడికి ఎక్కడెక్కడ ఆ కోర్సులు చేయొచ్చు అన్నది వాడికి 7th class నుంచి వాడికి పంపిస్తూ ఉంటారట. వాడి మైండ్ ఏ ఎంట్రన్స్ ఉంది, ఏది ఉంది, 10th class వరకు చాలామంది తెలియదు అది, ఎక్కడెక్కడ ఎంట్రన్స్లు ఉన్నాయి, ఏ ఇన్స్టిట్యూషన్లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఆర్మీలో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, నేను ఏరోనాటిక్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి తెలియదు కదా. ఓషనోగ్రఫీ అనే కోర్సు ఉంది మనకి వైజాగ్లో, అట్లాంటి కోర్సులు నేను ఎట తెలుస్తుంది. మనకి అగ్రికల్చర్ మీద ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, హార్టికల్చర్ మీద కోర్సెస్ ఉన్నాయి కదా, 1700 కెరియర్స్ ఉన్నాయి మనకి కాంబినేషన్లో, ఎలా తెలుస్తాయి ఇవన్నీ? సమ్వేర్ మనకి ల్యాబ్ కావాలి. నేను ఎప్పటి నుంచో ప్రతి స్కూల్ని, ఇన్ని ల్యాబ్స్ ఉన్నాయి కదా, ఒక ల్యాబ్ పెట్టండి, లైఫ్ ల్యాబ్ అనో లీడర్షిప్ ల్యాబ్ అనో అని కోరుకున్నా కదమ్మా. So one has to invest time in understanding the child and understanding the future problems of the humanity. Ekkada connect avutundi ante meek passion undali, dantlo meer knowledge and skills competence develop cheskovali, dei poddina double kuda vachinattuga tayar cheskovali. Profit, passion, purpose, profit anni unte life will be complete. Super sir, meer cheppina rendu examples unnai chusara, purpose anedi lekapothe మనం లక్షలు పెట్టి ట్యూషన్లో చెప్పిస్తాం, అందులో మా వాడు ర్యాంక్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాం చేస్తాం, కానీ వాల్యూ ఉండదు సార్. ఆ అబ్బాయికే తెలియదు అసలు ఎందుకు చదివానన్నది, తనకే ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ యొక్క ఎపిసోడ్ కెరియర్ గైడెన్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, యాజ్ ఏ పేరెంట్స్గా చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.